మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అవకాడో కటింగ్ ప్రొసీజర్. పిల్లారు చుట్టూనా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక రౌండ్ వేసుకోవాలి. లోపల ఒక చిన్న గింజ మాదిరిగా ఉంటుంది, అది తగిలేంత వరకు కత్తిని కట్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని ఇలా పట్టుకొని క్రాస్గా ఒక టిల్టింగ్ యాంగిల్ లాగా ఇలా తిప్పాలి. ఇది ఇప్పుడు మనం ఈ పొట్టును మెల్లగా తీసేసుకోవాలి. ఇలా సగం కట్ చేసుకోవాలి. తర్వాత ఇది పొట్టు ఇలా వచ్చేస్తుంది ఈజీగానే. పొట్టు ఇగరుగా ఉంటుంది, తినకూడదు. ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా పొడిచి ఇలా తిప్పాలి. ఇది ఇలా వచ్చేస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని సేమ్ ఇదే ప్రొసీజర్గా ఇది కూడా కట్ చేసుకోవాలి. పొట్టును తీసేయాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి.
వీటిని ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే ఇలా పొట్టు ఉంటుంది కాబట్టి. ఇలా కడిగాక ముక్కలు ఇలా రుచికరంగా ఉంటాయి. వీటిని మనం జ్యూస్ మాదిరిగా కూడా చేసుకోవచ్చు. ఈ ముక్కల్ని కొద్దిగంత చక్కెర కానీ తేనె కానీ వేసి గ్రైండింగ్ చేసుకున్నామంటే వీటిలో అధిక పోషకాహారాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.